Good morning, children. Today we learn reading comprehension passages. The astroturf he sat on was as hot as the competition he faced today at the National Junior Olympics. The pole was set at seventeen feet. There was that was the three inches higher than his personal best. Michael Stone confronted the most challenging day of his pole vaulting career.

తన పర్సనల్ బెస్ట్ ఏంటి సిక్స్టీన్ ఫీట్ నైన్ ఇంచెస్ ఇప్పుడు పోలు పోలు ఎన్ని ఫీట్కి సెట్ చేశారు సెవెంటీన్ ఫీట్కి సెట్ చేశారు తన పర్సనల్ బెస్ట్ ఏంటి సిక్స్టీన్ ఫీట్ నైన్ ఇంచెస్ త్రీ ఇంచెస్ హైయర్ అనమాట ఇప్పుడు ఎత్తులో పెట్టారు పోలు వాట్ వాజ్ ఇట్ ఎ ఛాలెంజింగ్ వై వాజ్ ఇట్ ఇస్ ఛాలెంజింగ్ డే ఫర్ మైకేల్ స్టోన్ ఎందుకు మైకేల్ స్టోన్కి ఇది ఛాలెంజింగ్ డే అంటే బికాస్ ద పోల్ వాజ్ సెట్ ఎట్ సెవెంటీన్ ఫీట్ పోల్ ఎంత ఫీ ఎంత ఎంత ఫీట్లో ఉంది సెవెంటీన్ ఫీట్ హైట్లో ఉంది విచ్ వాస్ త్రీ ఇంచెస్ హైయర్ దెన్ హిస్ పర్సనల్ బెస్ట్ తను పర్సనల్ బెస్ట్ ఇచ్చిన దానికంటే కూడా త్రీ ఇంచెస్ హైట్లో ఉంది కాబట్టి తనకిది ఛాలెంజింగ్ అనమాట నెక్స్ట్ వన్ సెకండ్ ప్యాసేజ్ సి హ చిల్డ్రన్ ద సెకండ్ ప్యాసేజ్ ద పోల్ వాల్ట్ ఈస్ ట్రూలీ ద గ్లామరస్ ఈవెంట్ ఆఫ్ ఎనీ ట్రాక్ అండ్ ఫీల్డ్ కాంపిటీషన్ The sportsman combines the grace of a gymnast with the strength of a bodybuilder. Pole, vault, pole vaulting also has the element of flying, and the thought of flying as high as a two-storied building is a mere fantasy to anyone watching such an event today. It is not only Michael Stone's reality and dream; it is his quest. Here, three questions are here. What is a పోల్ వాల్ట్ పోల్ వాల్ట్ అంటే ఏంటి అసలు పోల్ వాల్ట్ గేమ్ అంటే ఏంటి వాళ్ళు ఎలా ఆడతారు పోల్ వర్ల్ట్ ఈజ్ ఎ స్పోర్ట్ ఆఫ్ ఫ్లయింగ్ యాజ్ హై యాజ్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ పోల్ అండ్ ల్యాండింగ్ డౌన్ స్మూత్లీ పోల్ వాల్ట్ అంటే ఏంటి పోల్ పట్టుకుని పైకి ఎగిరి స్మూత్గా ల్యాండ్ అవడము దాన్ని పోల్ వాల్టింగ్ అని అంటారు వైఎస్ పోల్ వాల్ట్ ఎ గ్లామరస్ ఈవెంట్ పోల్ వాల్ట్ గ్లామరస్ ఈవెంట్ అన్నారు అంటే బికాజ్ ఇట్ హ్యాస్ ద గ్రేస్ ఆఫ్ ఎ జిమ్నాస్ట్ విత్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ బాడీ బిల్టర్ ఎందుకు గ్లామరస్ ఈవెంట్ ఏంటంటే జిమ్నాస్టిక్కి ఒక గ్రేస్ ఉంటుంది అట్లనే పోల్ వాల్టింగ్కి బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ కూడా కావాలి కాబట్టి అది గ్లామరస్ ఈవెంట్ థర్డ్ వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ మైకల్ లైఫ్స్ ఆన్ దట్ డే మైకేల్ లైఫ్ మైకల్స్ లైఫ్లో ఆ డే యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే స్పెషాలిటీ ఏంటంటే బికాస్ ఇట్ వాస్ ద డ్రీమ్ ఆఫ్ మైకల్ టు రీచ్ ద పీక్ పాయింట్ పీక్ పాయింట్ అండ్ మేక్ ఏ వరల్డ్ రికార్డ్ మైకెల్కి ఎందుకు అంటే వరల్డ్ రికార్డ్ చేయడానికి ఆ డే ఇంపార్టెంట్ సీ ద థర్డ్ ప్యాసేజ్ యాస్ హీ రేస్ దౌన్ ద గోల్డెన్ లైండ్ వీట్ ఫీల్డ్స్ హీ వుడ్ ఆల్వేస్ అవుట్ రన్ ద లోకోమోటివ్స్ పాసింగ్ బై హీ వుడ్ బి హిన్ సోరింగ్ లైక్ అండ్ ఈగిల్

text smile then use he would begin soaring like an eagle the third one who is he in the passage Michael stone he refers to Michael stone his ambition was to achieve champion achieve championship in pole vaulting he would begin soaring like an eagle if three answers third passage children I am giving answers also. Write down in your notebooks. This will be given for your test also. Prepare very well these passages, comprehension passages.